కృష్ణా జిల్లాలో ఖరీఫ్ వరికోతలు ఇప్పుడిప్పుడే ఆరంభమవుతున్నాయి ఈసారి రైతు భరోసా కేంద్రాల ద్వారానే ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ ప్రక్రియలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతున్నా కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ కె మాధవీలతతో మా ప్రతినిధి ముఖాముఖి కృష్ణా జిల్లా వ్యాప్తంగా వరి కోతలు ప్రస్తుతం ప్రారంభమయ్యాయి అయితే ఈ సీజన్లో ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం చేసిన ఏర్పాట్లు అలాగే రైతులు తీసుకోవాల్సిన సూచనలపై మనతో పాటు జాయింట్ కలెక్టర్ మాధవలత గారు ఉన్నారు అంటే మరిన్ని వివరాలు చేసుకున్నాం మేడం నమస్తే అండి ఈ రోజు ఈసారి సీజన్లో ధాన్యం కొనుగోలుకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఎన్ని ఆర్బీకేలు అందుబాటులో ఉన్నాయి కోతలు ప్రారంభమైన నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటాం మనకి ఈ జిల్లాలో ఖరీఫ్ సీజన్లో ముఖ్యంగా ప్యాడీ గ్రో చేస్తారు కాబట్టి మనం సెవెన్ థర్టీ ఏడు వందల ముప్పై నాలుగు ఆర్బీకేలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టడం జరిగింది చాలామంది గతంలో మిల్లర్లకి డైరెక్ట్గా తీసుకొని వెళ్ళే పరిస్థితి ఉండేది రైతులు ఇప్పుడు ఆరకే పెట్టిన నేపథ్యంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే హార్వెస్ట్ చేసిన తర్వాత రైతులు మళ్ళీ ఆర్బీఐకి సమాచారం ఇవ్వడం వాటిని తరలించే విషయంలో తీసుకోవాల్సిన చర్యలు ఏంటి చాలా చోట్ల గన్నీ బ్యాగ్ సమస్య గురించి కూడా ప్రస్తావిస్తున్నారు సో ఎలాంటి ముఖ్యంగా ఏంటి అంటే మనం ఆర్బీకేస్లో ఎందుకు పెట్టాము అంటే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము దళారులను కానీ మిల్లర్స్ కానీ ఎటువంటి ప్రమేయం ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆర్బీకేలో పెట్టడం జరిగింది రైతు వారి పంట ధాన్యం కోసే కన్నా ముందు ఆర్బీకేకి వెళ్ళి వాళ్ళకి ఎప్పుడు ధాన్యం కోస్తున్నారు అనేది ఒక షెడ్యూలింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది అక్కడ వారికి కూపన్ ఇవ్వడం జరుగుతుంది మీరు ధాన్యం ఎప్పుడు మీరు కోస్తున్నారు మీరు ఎప్పుడు మాకు అది ఆర పెట్టుకున్నాక తేమ శాతం తగ్గుతుంది అని ఒకటి బేరీస్ వేసుకొని ఒక కూపన్ ఇస్తుంది సో ఆ గనీ బ్యాగ్స్లో ధాన్యం ఎత్తిన తర్వాత ఏ మిల్లర్కి అటాచ్ చేయాలి అనేది ఆర్బీకేలోనే డిసైడ్ అవుతుంది అక్కడికి ట్రాన్స్పోర్టేషన్ ద్వారా మిల్లర్కి ఆ ధాన్యం పంపించడం జరుగుతుంది అయితే ఇక్కడ ముఖ్యంగా ఒక మిల్లరు నాకే ఇవ్వాలి నేను తీసుకోవాలి అంటే ఇంత అమౌంట్కే నీకు నేను ఇస్తాను అనేది లేకుండా వాళ్ళ ప్రమేయం ఎటువంటిది లేకుండా ఓన్లీ ఫామ్ గేట్ నుంచి మిల్ గేట్ వరకు అధికారులే చేయాలి ఆర్బీకేలో ఉన్న అధికారులే చేయాలనే ఉద్దేశంతో ఇది మనం ప్రవేశపెట్టడం జరిగింది ఈ ఎంఎస్పి విషయంలో కూడా బయట కొంత ఎక్కువ ధర వస్తే ఎంఎస్పి కన్నా మేము బయట అమ్ముకోవచ్చా లేకపోతే ఆర్బికేకి ఇవ్వాలా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ రైతుల్లో ఉంది అలాగే ఎంఎస్పి విషయంలో కూడా గత ఏడాది అనుభవాలు చూస్తే ఎంఎస్పి కన్నా తక్కువ ఇచ్చారని చెప్పి చాలా చోట్ల రైతులు ఆందోళన చెందిన నేపథ్యంలో ఎలాంటి ఆదేశాలు క్షేత్రస్థాయి వరకు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా రైతులకి అండి ఇప్పుడు మీరు బీపీటీస్ వేసినప్పుడు ఎక్కువ బయట మీకు మద్దతు ధర కన్నా ఎక్కువ వస్తుంది కాబట్టి రైతు ఏ ఏ రకమైనా కూడా మద్దతు ధర కన్నా ఎక్కువ వచ్చినప్పుడు బయట అమ్ముకోవడానికి వారికి వెసులుబాటు ఉంది మనము పీపీసీ సెంటర్స్ ఎందుకు పెడతాము అంటే రైతుకు ఒక మద్దతు ధర కల్పించాలి బయట రేటు తక్కువ ఉన్నప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలి అనే ఉద్దేశంతో పీపీసీ సెంటర్ పెట్టడం జరుగుతుంది అయితే మనము కామన్ వెరైటీకి పంతొమ్మిది వందల నలభై రూపాయల క్వింటాల్కి గ్రేడియా వెరైటీకి పంతొమ్మిది వందల అరవై రూపాయల క్వింటాల్కి ఇవ్వడం జరుగుతూ ఉంది రైతులకి బయట దీనికన్నా ఎక్కువ ధర కల్పించినప్పుడు వారు అక్కడ అమ్ముకోవడం వారికి వెసులుబాటు ఉంది ఆర్బీకే ద్వారా కొనుగోలు చేయాలి అని చెప్పి స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చారు అయితే ఆర్బీకేలకు తీసుకెళ్లే విషయంలో కూడా రైతుల్లో కొంత అనుమానాలు అపోహలు ఉన్నాయి కొంత రాజకీయంగా కూడా కొనుగోలు చేస్తారనేటువంటి అపోహలు కూడా రైతులు వ్యక్తం చేస్తున్నారు దీనికి ఎలాంటి సూచనలు చేస్తారు రైతులు గమనించుకోవాల్సింది ఏంటి అంటే సొసైటీలో అయితే మనకి చైర్మన్స్ కానీ వీళ్ళు కానీ ఉంటారు ఆర్బీకేలో ఉన్నది కేవలం అధికారులు మాత్రమే ఉంటారు ఎక్కడ కూడా ఇప్పుడు రైతుకి మద్దతు ధర కల్పించే విషయంలో రాజకీయాలు ఇవన్నీ ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు రైతుకి మద్దతు ధర కల్పించాలి అనేది ప్రభుత్వ ఉద్దేశము ముఖ్యమంత్రి గారి ఆదేశాలు అంతే ఎవరు ఇందులో ప్రమేయం ఉండడానికి లేదు ఎటువంటి ప్రమేయంని కూడా యాక్సెప్ట్ చేయడం జరగదు అది ఎంత కొనుగోలు చేయాలని లక్ష్యంగా ఉంది మేడం ఎంత కొనుగోలు చేస్తారు అలాగే కొనుగోలు అయిన తర్వాత ఎన్ని రోజుల్లో పేమెంట్లు చేసే పరిస్థితి మనకి మెయిన్గా ఈసారి గత ఖరీఫ్లో కూడా మనం ఎనిమిది లక్షల సుమారు టన్నులు కొనడం జరిగింది ఈసారి కూడా ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్కి మేము అన్ని ఏర్పాట్లు చేసుకొని ఉన్నాము పేమెంట్స్ కూడా మూడు వారాల్లో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈ క్రాప్ బుకింగ్ అనేది కంపల్సరీ అనేది రైతులు తెలియజేశారు కొన్ని చోట్ల ఈ క్రాప్ బుకింగ్ లో కూడా కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని అదే కోఆర్డినేషన్ వ్యవసాయ శాఖ కానీ వాళ్ళకి కానీ కోఆర్డినేషన్ లోపంతో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి రైతులు చెప్తున్నారు దీన్ని ఎలా ప్రతి ఒక్క రైతు ఈ క్రాప్ బుకింగ్ ఈకేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వారికి ఈకేవైసీ చేయించుకుంటే వాళ్ళ అకౌంట్ నెంబరు ఆధార్ నెంబర్ ఏదైతే లింక్ ఉందో అది మనకి ఈ క్రాప్ బుకింగ్ వెబ్సైట్లోకి వచ్చేస్తుంది గత సంవత్సరం లాగా ఈసారి క్రాప్ రిజిస్ట్రేషన్ అనేది లేదు ఈసారి అలాంటిది లేకుండా ఈ క్రాప్ బుకింగ్లోనే లోని ఈకేవైసీ చేసి అదే డేటాని మనం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది ధాన్యం సంబంధించి అలాగే రైతులకి ఆర్బీఐ ద్వారా విక్రయించాలి అందుకు సంబంధించి మ్యాపింగ్ కానీ ఇతరత్ర అనుసంధానం చేయడం జరిగింది రైతులు ఎలాంటి అపోహలు కానీ ఏమన్నా కూడా కంట్రోల్ రూమ్ ఫోన్ చేయచ్చని చెప్పి కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్ మాధవీర్ల గారు చెప్తున్నారు విజయవాడ నుంచి కెమెరామెన్ ఎంఎస్ సంతోష్ శ్రీనివాస్ మోహన్ ఈటీవీ న్యూస్